ఆరోగ్యం ఉంటేనే మనలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. శారీరక ఆరోగ్యమే మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటేనే అది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన టెస్టులు చేపించుకుంటూ ఏ ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని తెలిస్తే ముందు నుంచే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. 24 గంటలు పనిచేస్తుంటే ఎలా ఉంటుంది? అలసిపోతాం, విశ్రాంతి కోరుకుంటాం. అలానే మెదడు 24 గంటలు ఆలోచించలేదు. రోజులో దానికి కూడా తగినంత విశ్రాంతి అవసరం. అవునండో, కొన్నిసార్లు మన మెదడు నిద్రలోనూ ఆలోచిస్తుంది. కాబట్టి మెదడుకు తగినంత విశ్రాంతినివ్వండి. హాయిగా గాఢ నిద్రలోకి పోయి మెదడు ఆరోగ్యాన్ని కాపాడండి. మంచి ఆహారం మనం మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉన్నాయో లేదో చూసుకోండి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు సరిగా ఉండాలి. ఇది ఎలా ఉంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు మాత్రం తప్పనిసరి. ముఖ్యంగా చేపలు మన డైట్లో ఉంటే మెదడు పనితీరు సరిగా ఉంటుంది. ఇందులోనే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. శారీరక వ్యాయామం, యోగాసనాల వల్ల కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, యోగాసనాలు కూడా చేయండి. దీనివల్ల మనం మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనలో తేలింది. 100% ఉండే మెదడులో చాలా తక్కువ శాతాన్నే మనం వాడుతున్నాం. కాబట్టి కొత్త పనులు చేయండి, పజిల్స్ ఫిల్ చేయండి, విద్యను అభ్యసించండి, కొత్త విషయాల్ని నేర్చుకోవడం వంటివి చేయండి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్య, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.